శంకర భగవత్పాదుల వారు సనాతన ధర్మాన్ని ఉపనిషత్ ప్రతిపాదితమైన అద్వైత సిద్ధాంతాన్ని లోకానికి బోధించటానికి అవతరించిన మహనీయులు. ఆ మహానుభావులు తమ అవతార కార్యాన్ని కేవలం 32 సంవత్సరాల్లో సర్వోత్కృష్టంగా సాధించి ఆ కార్యం నిరంతరం జరగాలనే దృష్టితో చతురామ్మనాయ పీఠస్థాపన చేశారు. ఈ చతురామ్మనాయ పీఠములలో ఉండే అధిపతులు ఈ ధర్మ ప్రచారాన్ని నిరంతరంగా చేస్తూ ఉండాలి, జనులకు తత్వ ప్రబోధం చేయాలి, జనులు సన్మార్గగాములుగా చేయాలి అని ఆదేశించారు. వారి యొక్క ఆదేశం ప్రకారం దక్షిణామ్నాయ శారదాపీఠం శృంగేరి క్షేత్రంలో ప్రతిష్ఠించబడి సురేశ్వరాచార్యుల వారు ఆ పీఠానికి ప్రథమాధిపతులుగా భగవత్పాదులచే నియుక్తులై నాటి నుండి అవిచ్ఛిన్నంగా అక్కడ గురు పరంపర అనేది వస్తూ ఆ పీఠంలో అధిపతులుగా వస్తూ ఉన్న యతివరేణ్యులు భగవత్పాదులు మహానుశాసనంలో సెలవిచ్చినట్టు స్వస్వరాష్ట్ర ప్రతిష్ఠిత్యై సంచార సువిధీయతాం అని చెప్పి దేశ సంచారం చేస్తూ జనులకు ధర్మ ప్రబోధం చేయటం అనేటటువంటిది అవిచ్ఛిన్నంగా జరుగుతూ వస్తూ ఉన్నది. భగవత్పాదుల వారు అదే మహానుశాసనంలో ఆంధ్ర ద్రవిడ కర్ణాట కేరళాది ప్రభేదత శృంగేర్యధీనా దేశాస్తే హ్యవాచీది గవస్థితాహ అని చెప్పేసి ఈ విశేషంగా ఈ 4 రాష్ట్రాల్లో ధర్మ ప్రచార కార్యం అనేటటువంటిది శృంగేరి శారదాపీఠం వల్ల నడవాలి అని వారు ఆదేశించిన మేరకు ఈ దేశ సంచారం అనేది జగద్గురువులు చేయటం అనేది అనాదిగా వస్తూ ఉన్నది. మా పరంపరలో 32వ వారైనటువంటి అంటే మాకు పరాపర గురువులు నేటికి 150 సంవత్సరాలకు పూర్వం శృంగేరి శారదాపీఠాన్ని అధిష్ఠించినటువంటి జగద్గురు శ్రీ నృసింహభారతి మహాస్వామి వారు తిరుపతి క్షేత్రానికి విచ్చేసి ఇక్కడ యథాసంప్రదాయంగా ఆ స్వామిని దర్శించినటువంటి రికార్డు చెక్కు చెదరకుండా శృంగేరి మఠంలో నేటికి ఉన్నది. వారు ఎలా వచ్చారు, ఎక్కడ వారికి స్వాగతం చేయడం జరిగింది, ఏ విధంగా వారిని స్వామి యొక్క దర్శనం చేయించారు, ఇక్కడ అధికారులు మఠం నుంచి స్వామికి ఏ విధంగా సేవలు జరిగినాయి, దేవాలయం నుంచి జగద్గురువుల వారికి ఏ విధంగా మర్యాదలు జరిగినాయి అనేటటువంటిది అంతా కూడా స్పష్టంగా అక్కడ చెప్పబడి ఉన్నది. ఆ తరువాత మా గురువరేణ్యులైన జగద్గురు శ్రీమద్ అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు మొట్టమొదటిసారిగా 1960వ సంవత్సరంలో తిరుపతి క్షేత్రానికి విజయం చేయటం, అప్పుడు ఇక్కడ అన్నారావు గారు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉండి జగద్గురువుల వారిని అత్యంత శ్రద్ధాభక్తులతో
స్వాగతించడం అనేది అభూతపూర్వమైన ఒక కార్యక్రమం. ఇక్కడ ఒక విద్వత్ సదస్సును ఏర్పాటు చేశారు జగద్గురువుల వారి అధ్యక్షతన. విద్వాంసులు రావటం, విద్వత్ సదస్సు జరగటం అనేటటువంటి కార్యక్రమాలన్నీ ఇప్పుడు జరిగాయి. ఆ తరువాత శ్రీచరణులు తిరుపతికి రావటం, వారితో పాటు నేను కూడా రావటం, వారు సిద్ధి పొందిన తర్వాత నేను స్వతంత్రంగా రావటం అనేటటువంటిది జరిగింది. నేను ఆంధ్రదేశం వచ్చి 20 సంవత్సరాలైంది. మధ్యలో రావాలనేటటువంటి సంకల్పం కలిగినప్పటికీ కూడా పరిస్థితులు అనుకూలించక రావటం సంభవించలేదు. కానీ మా ఆంధ్రదేశీయ శిష్యులకు మాత్రం జగద్గురువుల వారి రాక ఎంత తొందరగా అయితే ఎంత మంచిది అనేటటువంటి ఒక తీవ్రమైన అభిలాష నానాటికి పెరుగుతూ వచ్చింది. సాక్షాత్ భగవత్పాదుల వారి కాలంలోనే ఆంధ్రదేశీయులు భగవత్పాదుల వారిని అత్యంత విధేయతతో నమ్రతతో సేవించారని చెప్పేసి శంకర దిగ్విజయం చెబుతున్నది. నిజపాద సరోజ సేవనాయి వినయేన స్వయమాగతాన థాంధ్రాన్ అనుగృహ్య స వెంకటాచలేశం ప్రణిపత్య ఆప విదర్భ రాజధాని అని చెప్పేసి, నిజపాద సరోజ సేవనాయి వినయేన స్వయమాగతాన్, ఎవరు వాళ్ళని పిలుచుకురాలేదు, వాళ్ళంతటా వాళ్ళు స్వయంగా వచ్చి భగవత్పాదుల్ని, మేము తమ ఆజ్ఞానువర్తులం, మేము అద్వైత సిద్ధాంత అనుయాయులం, కేవలం తమ యొక్క అనుగ్రహాపేక్షలమే వచ్చామని చెప్పేసి భగవత్పాదుల వారిని ఆశ్రయించడం, వాళ్ళనందరినీ అనుగ్రహించి వెంకటాచలేశం ప్రణిపత్య ఇక్కడికి రావటం, స్వామి దర్శనం చేయటం అనేది భగవత్పాదుల వారి వలనే జరిగింది అని చెప్పేసి శంకర విజయం చెబుతున్నది. కాబట్టి ఈ క్షేత్రానికి రావటం అనేది మాకు అత్యంత సంతోషదాయకమైనటువంటి విషయం. వెంకటేశ్వర స్వామి కలవు వెంకటనాయక అని చెప్పేసి కలియుగంలో ప్రత్యక్ష దైవంగా భక్తుల పాలిటి కొంగు బంగారంగా వెలసిల్లుతున్నాడు. ఆ స్వామి యొక్క దర్శనం చేయటం, ఆ స్వామి సన్నిధిలో మీ అందరి యొక్క శ్రేయఃప్రార్థన చేయటం అనేటటువంటిది మాకు అత్యంత అభీప్సితమైనటువంటిది. నేను ఈసారి ద్రవిడ దేశంలో ఆంధ్రదేశంలో యాత్ర చేయాలని సంకల్పించి ద్రవిడ దేశంలో యాత్ర అంతా పూర్తి చేసి ఆంధ్రదేశంలో యాత్ర మొదలుపెడుతూ ప్రప్రథమంగా తిరుపతి వచ్చి స్వామి దర్శనం చేసి ఇక్కడి నుంచి ముందుకు వెళ్ళాలి అని సంకల్పించాను. ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొంది ఆ స్వామి యొక్క కృప వల్ల మన యొక్క యాత్ర ఏ విధమైనటువంటి ఆటంకం లేకుండా నిరాటంకంగా జరుగుతుంది అనేటటువంటి విశ్వాసంతో మొట్టమొదటి ఇక్కడికి వచ్చి స్వామి దర్శనం చేయాలని చెప్పేసి ఇక్కడికి రావడం జరిగింది. ఈ క్షేత్రం అనేటటువంటిది మనకు అనాది కాలం నుంచి వెంకటేశ్వర స్వామి వారి యొక్క సాన్నిధ్యంతో అలరారుతున్నటువంటి క్షేత్రం. ఈ క్షేత్రంలో అనేకమైనటువంటి విద్యా సంస్థలు నేడు జరుగుతున్నాయి అనేటటువంటిది మాకు సంతోషదాయకమైన విషయం. ముఖ్యంగా వేదశాస్త్రములకు ఇక్కడ ఆదరణ ఉన్నది. వైదిక విశ్వవిద్యాలయం అనేది స్థాపించబడ్డది. తన్మూలకంగా వేదములకు, వేదాంగములకు, వేదభాష్యములకు విశేషమైనటువంటి ఒక ఆదరణ లభించింది అనేది అత్యంత ప్రమోదాస్పదమైన విషయం. కొండ మీద వేద సంస్కృత ఆగమ పాఠశాల, వేదాలు, సంస్కృతం, ఆగమములు వీటికి ఆదరణ అక్కడ కొండ మీద
వందల మంది విద్యార్థులు వేద శాస్త్ర ఆగమములలో వ్యాసంగం చేయటం అది కూడా మాకు అత్యంత ఆనందదాయకం. అంతేకాకుండా వేద పండితుల్ని ఎక్కడ ఉన్నా వాళ్లను సత్కరించడం, వాళ్లకు మాసాశ్రమలు ఇవ్వటం అనేటటువంటి కార్యం తిరుపతి దేవస్థానం ఉప్పులూరు గణపతి శాస్త్రి గారి యొక్క సలహా మేరకు ఆరంభించింది. అంతకు పూర్వం లేదు. గణపతి శాస్త్రి గారు దేవస్థానం వారికి సలహా ఇచ్చాడు, అయ్యా మీరు ఆ స్వామి యొక్క కృపకు పాత్రులు అవ్వాలంటే ఆ స్వామి సంపాదించేటటువంటి ద్రవ్యాన్ని కొంతన్నా వేదశాస్త్రములు ఖర్చు పెట్టండి, స్వామి యొక్క సంపాదనను ఆ స్వామిని సంతృప్తిపరచాలంటే వేదశాస్త్రములకు మీరు ఖర్చు పెడితే దానివల్ల స్వామి యొక్క కృపకు మీరు పాత్రులవుతారు అని గణపతి శాస్త్రి గారు సలహా ఇవ్వటం, దాన్ని అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం వారు స్వీకరించడం, ఆ మూలకంగా వేద పండితులు ఎక్కడ ఉన్నప్పటికీ అక్కడ ఉన్నటువంటి దేవస్థానాల్లో వేదపారాయణ చేయండి, మీకు ఇక్కడి నుంచి వేతనం పంపిస్తామని చెప్పేసి, అలాగే మీ కుమారులకు మీరు వేదం చెప్పండి, కుమారాధ్యాపక స్కీమ్ అని చెప్పేసి దానివల్ల వేద ప్రచారం చేయడం, ఈ మొదలైనటువంటి కార్యం తిరుపతి దేవస్థానం వారు చేయటం చాలా ప్రమోదదాయకం. అలాగే సనాతన ధర్మానికి సంబంధించినటువంటి గ్రంథములను ప్రచురించడానికి దేవస్థానం విశేషంగా సహకరించడం, ధర్మ ప్రచారానికి కావలసినటువంటి సదుపాయాలని కలిగించడం, ఇవన్నీ కూడా మాకు విశేషంగా సంతోషాన్ని కలిగించేటటువంటి విషయాలు. ఈ సందర్భంలో మీకందరికీ నేను చెప్పడం అనేటటువంటిది ఒకే విషయం, ప్రతి ఒక్కడు స్వధర్మాచరణంలో నిమగ్నుడై ఉండాలి. భగవంతుడు భగవద్గీతలో చెప్పినటువంటి శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనుష్ఠితాత్ అనే మాటను స్వే స్వే కర్మణ్యభిరత సంసిద్ధిన్ లభతే నరః అనేటటువంటి మాటను ప్రతి ఒక్కడూ కూడా జ్ఞప్తి అందు ఉంచుకోవాలి. ఈ మాటలను ఎవ్వడూ మర్చిపోకూడదు. శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనుష్ఠితాత్ అనే మాటకు ప్రతి ఒక్కడూ కూడా తనకు ఏదైతే కర్తవ్యం శాస్త్రంలో చెప్పబడి ఉన్నదో దాన్ని యథాశక్తి అనుష్ఠించాలి. తనకు ఏదైతే కర్తవ్యంగా చెప్పబడలేదో దాని జోలికి పోవద్దు అనేది మొదటి మాటకు అర్థం. స్వే స్వే కర్మణ్యభిరత సంసిద్ధిన్ లభతే నరః అనేదానికి నీ యొక్క కర్తవ్యాన్ని నువ్వు సరిగ్గా చేసినట్లయితే దానివల్ల నీవు విశేషమైనటువంటి ఫలితాన్ని పొందగలుగుతావు అనేది ఆ రెండవ మాటకు అర్థం. వీటిని మనం ప్రతి ఒక్కళ్ళం కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి. ప్రతి ఒక్కడికి ఒక కర్తవ్యం అనేది ఉంటుంది. తన కర్తవ్యాచరణలో ఏ విధమైనటువంటి లోపం రాకూడదు, ప్రామాణికంగా తన కర్తవ్యాన్ని నిర్వహించాలి, దాంట్లో ఏ విధమైనటువంటి అశ్రద్ధను చూపకూడదు సుమా. ఎందుకంటే అశ్రద్ధ అనేటటువంటిది మనకు ఆ ఉక్తమైనటువంటి ఫలాన్ని ఇవ్వడానికి ఒక ప్రతిబంధకంగా ఉంటుంది. అనేక మంది ఈ కాలంలో హోమాలు చేశాం, దానాలు చేశాం, యాగాలు చేశాం, కానీ ఆ ఫలం మటుకు మాకేమీ రాలేదు అని అనేక మంది అంటుంటారు. ఎందుకు రాలేదు అంటే దానికి కారణాన్ని భగవంతుడే వక్కాణించాడు. అశ్రద్ధయా హుతం దత్తం తపస్తప్తం కృతం చెయ్యతు
అసదిత్యుచ్యతే పార్థ నచతత్ ప్రేత్యనో ఇహ. నువ్వు అశ్రద్ధతో చేసినటువంటి యాగ హోమ దానాదులు ఏవి కూడా నీకు ఫలాన్ని ఇవ్వవు. అందువల్ల నీకు నేను యాగం చేశాను ఫలం రాలేదు అంటే నువ్వు శ్రద్ధతో చేయలేదు, అశ్రద్ధతో చేశావు. నేను అశ్రద్ధతో చేశానని మీరు ఎలా చెప్పగలుగుతారు? నీకు ఫలం రానందువల్లే చెబుతున్నావు. నీకు ఫలం కలిగి ఉంటే నేను నువ్వు శ్రద్ధగా చేసి ఉండేవాళ్ళని చెప్పేవాళ్ళం. నీకు ఫలం రానందువల్లనే నువ్వు అశ్రద్ధ చేశావనే తీర్మానం అవుతున్నది. కాబట్టి మనం చేసేటటువంటి పనులు శ్రద్ధతో కూడి ఉండాలి. శ్రద్ధ అనే మాటకు అర్థమేమిటి అనేటువంటి దాన్ని భగవత్పాదులు వారు ఒక చోట చెప్పారు. శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యా అవధారణ సా శ్రద్ధ కథిత సద్భిః యయా వస్తూపలభ్యతే. శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యా అవధారణ సా శ్రద్ధ. శాస్త్రం చెప్పింది అని అంటే ఇది నిజం. గురువుల యొక్క ఆజ్ఞ, గురువుల యొక్క వాణి వచ్చింది అని అంటే అది సత్యం అనేటటువంటి సంపూర్ణమైన విశ్వాసానికి శ్రద్ధ అని పేరు. మన పరిస్థితి ఎలా ఉంది అని అంటే శాస్త్రంలో చెప్పారట, అది ఎట్టయిందో తెలియదు, చూడాలి అనే పరిస్థితిలో ఉన్నాం. కానీ శాస్త్రంలో చెప్పి ఇలాగే అవుతుంది అనేటటువంటి దృఢమైన భావన మనకు లేదు, అందువలన మనలో శ్రద్ధ లేదు అని అర్థం. శాస్త్రం చెప్పింది అంటే అన్యథా కావడానికి వీల్లేదు. ఎందుకంటే శాస్త్రం యొక్క మహిమ అటువంటిది. అయ్యా, శాస్త్రం అనే మాటకు ముఖ్య అర్థం వేదం అని. శాస్త్ర శబ్దాన్ని ముఖ్యంగా వేదం అనే అర్థంలో వాడతాం మేము. భగవంతుడు కూడా దాంట్లోనే వాడాడు. వేదం చెప్పింది అంటే దానికి తిరుగులేదు. ఎందుకంటే అది వేదం ఈశ్వరుడు యొక్క ముఖారవిందం నుంచి వెలువడినటువంటిది. ఈశ్వరుడు సర్వజ్ఞుడు. సర్వజ్ఞుడైనటువంటి ఈశ్వరుడు యొక్క ముఖం నుంచి వచ్చినటువంటి ఒక్క మాట, అది ఎన్నడూ అసత్యం కావడానికి వీల్లేదు. కాబట్టి ఆ శాస్త్రంలో చెప్పబడినటువంటి విషయం ఎన్నటికీ అది వితథం కావడానికి వీల్లేదు, మిథ్య కావడానికి వీల్లేదు. అది సర్వథా సత్యమేను. మన యొక్క శ్రద్ధాలోపం వల్ల మనకు ఫలం అనేటటువంటిది దక్కలేదు. కాబట్టి ఇంకా మనం శ్రద్ధతో ఆ కర్మానుష్ఠానం చెయ్యాలి అనేటటువంటి భావన ప్రతి ఒక్కళ్ళలో కలగాలి. ఆ శ్రద్ధ అనేటటువంటిది ప్రతి ఒక్కడికి అత్యవసరం, అత్యావశ్యకం. దక్ష ప్రజాపతి యజ్ఞం చేశాడు, కానీ ఈశ్వరుణ్ణి కించపరిచి ఆ అహంకారంతో నిరీశ్వరమైన యాగం చేస్తాను అనేటటువంటి అహంకారంతో పోయి చివరికి కేవలం సర్వనాశంలో పర్యవసన్నం అయిపోయింది ఆ యాగం. కాబట్టి ఆ శ్రద్ధ అనేటటువంటి మనకు చాలా అవసరం. అలా శ్రద్ధతో మనం కర్మాచరణం చెయ్యాలి. దాన్నే భగవత్పాదుల వారు వేదో నిత్యం అధీయతాం తదుదితం కర్మ స్వనుష్ఠీయతాం అన్నారు. సు అనే ఉపసర్గాన్ని వాడారు. ఆ ఉపసర్గాన్ని వాడటంలో వారి అభిప్రాయం శ్రద్ధతో అనుష్ఠించు. శ్రద్ధయా అనుష్ఠీయతామనే అర్థంలో సు అనుష్ఠీయతామని అన్నారు. కాబట్టి మనం అందరం కూడా మన యొక్క స్వధర్మాన్ని శ్రద్ధతో ఆచరించి ఆ శాస్త్రోక్తమైనటువంటి ఫలాన్ని మనం పొందాలి. అప్పుడే మనం కృతకృత్యులం కాగలుగుతాం. ఈ విషయాన్ని ప్రతి ఒక్కడూ కూడా దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా స్వధర్మాచరణ పరులై తమ యొక్క జీవితాల్ని సార్థకం చేసుకోవాలి అనేటటువంటిదే శాస్త్రం మనకు చెబుతున్నటువంటి సందేశం, మహాత్ములు మనకిచ్చినటువంటి సందేశం. దీన్ని అందరూ కూడా చక్కగా గ్రహించి ఆ విధంగా నడుచుకుందరుగాక అని నేను ఆశిస్తూ, ఇక్కడ మీరందరూ కూడా జగద్గురువుల వారిని దర్శించడానికి, వారి యొక్క మాటలను వినటానికి, వారి ఆశీస్సులను పొందటానికి
సమావేశమైనారు. అందుకు మిమ్మల్ని అందరినీ కూడా పరిపూర్ణమైన హృదయంతో ఆశీర్వదిస్తూ ఆ స్వామి సర్వులకు కూడా సత్ప్రేరణను ఇచ్చి అందరినీ స్వధర్మ ఆచరణ పరాయణులు గావించి అందరినీ సదా అనుగ్రహించుగా కానీ ఆ వెంకటేశ్వర స్వామిని మనసారా ప్రార్థిస్తూ మరొక్కమారు మీకందరికీ ఆశీర్వాదములను తెలుపుతూ ఈ భాషణాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ.